ఓం వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. పరమ పవిత్రమైనటువంటి శివ అష్టోత్తర శతనామావళి గౌరీ నారాయణ సంవాదాత్మకంగా ఈ లోకానికి అనుగ్రహ స్వరూపమై వెలిసాయి. ఇది ఒక స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పూజాదికాల్లో వినియోగించటం శ్రవణము కన్నా మననం కన్నా పఠనం కన్నా అత్యంత ఫలదాయకం అనేటువంటి విషయం ఆబాల గోపాలానికి తెలిసిందే. వ్యాస భగవానుడు చక్కగా బిల్వదళాలతో, తులసీదళాలతో, పుష్పాలతో పాటుగా అక్షతలు నువ్వులు కలిపి కూడా పూజ చేయొచ్చు అని చెప్పి చెప్పారు. లేదు, కొంతమంది హరిద్రాక్షతలతో చేయటం అనేటువంటిది ఈ నామావళితో పాటు నిత్యం అనూచానంగా చేస్తూ ఉంటారు. దీన్ని ఎవరైతే ఇలా సంవత్సరం పాటు చేస్తారో, ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా పరమశివుణ్ణి కోరుకోవాల్సినటువంటి అగత్యమే లేదన్నారు వ్యాస భగవాన్. అటువంటి పరమ పవిత్రమైనటువంటి అష్టోత్తర శతనామావళిలో ఆ శివదేవుని యొక్క ఆరవ నామం ఓం వామదేవాయ నమః. వామ అంటే కర్మఫలములను ప్రసాదించువాడు లేదా సర్వ జగత్తును ప్రకటించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అందుకే ఉపనిషత్తు అంటుంది యథా ఓర్ణనాభిహి అని చెప్పి సమీక్షిస్తోంది. అంటే సాలెపురుగు తన యొక్క ఉదరము నుంచి బయటికి తీసుకువచ్చి ఆ యొక్క గూడుని చక్కగా వలయాకృతిలో చేసి దాని యందు మధ్యలో నిలిచి అటు ఇటు సంచరించి ఆనందంగా విహారం పూర్తి చేసిన తర్వాత తనలోకి తాను లయింపజేసుకుంటుంది, మళ్ళా సృజిస్తుంది. కనుక అటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని చెప్పి పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదన చేసింది. అంతేకాకుండా ఈ వామశబ్దానికి సుందరం అనేటువంటి అర్థం ప్రసిద్ధంలో ఉంది. అందుకే బాగా చక్కగా ఉండేటువంటి ఆడవాళ్ళని వామాక్షి ఇత్యాది ప్రయోగాలు చేస్తూ ఉంటారు. శివుడు మధురైలో సుందరేశ్వరుడిగా వెలుగొందుతున్నటువంటి సత్యాన్ని ఆ క్షేత్ర స్థల పురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మీనాక్షీనాథుడైనటువంటి ఆ శివుని యొక్క సుందర రూపాన్ని తిలకించినటువంటి వారికి త్రివిధములైన అంటే మనస్సు వాక్కు కర్మల యొక్క వికారం తొలగుతుంది, గొప్ప సౌందర్యం ఏర్పడుతుంది. ఈ బాహిరమైనటువంటి సౌందర్యం ఒకనాడు ఉండదు. మాభూత్ ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం అన్నారు. యవ్వనం వల్ల వచ్చినటువంటి సౌందర్యం హరిస్తుంది. కానీ ఒక వ్యక్తి సత్యము పలుకుతూ ఉంటే, ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటే, అతని మనస్సు సంకుచితం కాకపోతే అతను లోకంలో ప్రతి ఒక్కడికి కూడా పరమ ఉపాదేయమూర్తిగా కనిపిస్తాడు. అతన్ని చూస్తే ఎదుటి వాళ్ళ యొక్క మనస్సు చాలా ఆనందపడి పరవశంతో ఆహ్వానం పలకాలనిపిస్తుంది. అటువంటి సౌందర్యాన్ని ఇచ్చేటువంటి వాడు వామదేవ శబ్దము చేత ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మ ఈశ్వరుడు. మనకి వాసుదేవ కృష్ణుడికి ఈ వామదేవ శబ్దంతో కీర్తింపబడేటువంటి ఈ యొక్క స్వామికి ఇరువురికి కూడా, శివకేశవులు ఇరువురికి కూడా వామదేవ శబ్దం ప్రయోగింపబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇరువురు సౌందర్యమహితంగానే ఉంటారు. అంటే నదులకు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరు, అంతే పరమాత్మ యొక్క విభూతిని ఒక్కొక్క ఆస్వాదనీయ క్షేత్రంలో ఒక్కొక్క నామంతో మనం ఆ విధంగా ఆశ్రయిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, ఫలాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంతేకాదు, అసలు ఆశ్చర్యం ఏమిటంటే ఈ వామశబ్దానికి వికారం అనేటువంటి అర్థం కూడా ఉన్నది. అంటే విశేషంగా కర్మల ఫలాన్ని ఇచ్చేటువంటి శివుడు బాహిరంగా లోక విరుద్ధంగా చితాభస్మం యొక్క ధారణ, తృతీయ నేత్రం కలిగి ఉండటం, మృగ చంగ్మాంబర ధారణ, అందులో ఆ మృగం అప్పుడే తీసినటువంటి రక్తం ఓడేటువంటిదిట, పైగా ఎటువంటి సంస్కారము లేనటువంటి జటాధారణ, శ్మశానవాసం పిశాచాలతో చేయటం, ఇవన్నీ చూస్తే మరి సౌందర్యరహితంగానే కనిపిస్తాడు. అసలు పార్వతికి తపోక్షేత్రంలో ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అలాగే కనిపించి తన లీలను ఆయన విలక్షణంగా ప్రకటించాడు. అయితే అమ్మవారు ఆయన నిందను భరించలేక
వటువు రూపంలో వచ్చినటువంటి వాడు సాక్షాత్తు పరమశివుడని తెలియక శపించడానికి కూడా సాహసించింది ఆవిడ. అప్పుడు దివ్య సుందరుడే ప్రత్యక్షమైతే శాంతించింది. కనుక భక్తుడు భగవంతునికి సుందరమైన మనస్సు ఎప్పుడూ కూడా అందించాలి, అలా సమర్పించాలి అనేటువంటి గొప్ప సంకల్పాన్ని లోకానికి అనుగ్రహించినటువంటి వారు శంకర భగవత్పాదులే. స్వామి, నాకు ఏదైనా సమర్పించుకోవాలి అని కోరిక ఉన్నది, నీ దగ్గర లేనిది నా దగ్గర ఇవ్వగలిగినటువంటిది ఏముంది, నాది అనేటువంటి ఒక మనస్సు మాత్రమే. అది కూడా ఎటువంటిది అంటే కోతి వంటిది అన్నారు. అటువంటి దాన్ని నేను మాత్రమే నీకు సమర్పించగలను, అంటే ఆ మనస్సును మాత్రమే నీకు ఇవ్వగలను. కరస్తే హే మాద్రౌ గిరిశ నికటస్థే ధనపదౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థే అఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. స్వామి, గిరిశ, నీ చేతిలో బంగారు కొండ ఉన్నది, నీ ఎట్ట ఎదురుకుండా ధనపతి కుబేరుడు చేతులు మోడ్చుకుని నిలిచి ఉంటాడు ఎల్లప్పుడు. నీ ఇంటిలో కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలైనవన్నీ ఉంటాయి. తల మీద చల్లని తెల్లని వెలుగులతో చందమామ అందాలు చిందిస్తూ అలంకారంగా వెలుగొందుతూ ఉంటాడు. నీ చరణాలలో సర్వశుభాలు ఉంటాయి కనుక వాటిని ఆశ్రయించేటువంటి వాళ్ళు పొందుతూ ఉంటారు. అంతటి మహనీయమూర్తి అయినటువంటి నీకు ఏ సొమ్మును నేను కానుకగా ఇవ్వగలను, నీకోసం నా మనస్సుని సమర్పిస్తాను. అయితే సందేహం వస్తుంది, ఎవరో గొప్ప ఆచార్యులు మనసిస్తే బాగానే ఉంటుంది, కానీ అస్మదాదులు మనస్సు సమర్పిస్తే అది మరి శివుడికి అది ఆవాస యోగ్యం అవుతుందా అంటే, అసలు ఆయన పేరే మంగళకారకుడైనటువంటి వాడు కనుక, శివం అంటే మంగళం కనుక ఆయన పాదం పెడితే ఇంకా అమంగళానికి చోటు ఎక్కడుంటుంది. అది దీనిలో ఉండేటువంటి స్వారస్యం. కనుక సృష్టిలో సాధారణంగా ఎంత గొప్పవాడైనా ఏదో ఒకటి అపేక్షిస్తూనే ఉంటాడు, దాన్నే భావదారిద్ర్యం అంటూ ఉంటారు. పరమేశ్వర, నాలో అటువంటిది ఏ కోశాన లేదు అనేట్టుగా నువ్వు చెయ్యి, కానీ లోక విడంబనం కోసం నీలో అవి ఉండవు, నీవు ఆదిభిక్షుడుగా మరి కనిపిస్తూ ఉంటావు. ఎందుకు ఈ ఆదిభిక్షుక స్వరూపము అనంటే, అమృతత్వ రూపమైనటువంటి పరమ త్యాగశీలం సంకేతంగా నీవు చూపిస్తూ ఉన్నావు అని మేము తెలుసుకుంటున్నాం మా ఆచార్యుల యొక్క అనుగ్రహం చేత. అంతేకాదు అది మాకు ఉపదేశాన్ని అన్ని కాలాల్లో ఇస్తూ ఉంటుంది. నశ్వరమైన భౌతిక పదార్థాల కోసం అంగలార్చకు, అవినాశి నిత్యము సత్యము ఆనందరూపమైనటువంటి పరమాత్మకు సర్వము సమర్పించు అనేదే నీ యొక్క స్వరూపములోనే ఉండేటువంటి ఒక ఉపదేశం. అందుకని నిన్ను వామదేవ అని మేము కీర్తిస్తే తరించిపోతాం. ఆ దృష్టితో నేను నీకు నా మనస్సును సమర్పించుకుంటూ ఉన్నాను అని చెప్పి మనం ఆ యొక్క నామాన్ని మనం నిత్యము కూడా అనుసంధానం చేసుకోవాలి. ఈ శివ అష్టోత్తర శతనామావళిలో ఏడవది ఓం విరూపాక్షాయ నమః. పరమశివుడు సాధారణంగా ఈ తృతీయ నేత్రాన్ని కలిగినవాడు, అంటే ఆయన రూపం ప్రకృతిలో అనేక రకాలుగా కనిపిస్తుంది, కానీ చంద్ర సూర్య అగ్ని నేత్రములు కలవాడు ఈ పరమాత్మ అనేటువంటి దాన్ని పురాణాలు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాయి. తాత్వికంగా ఏమిటి ఈ యొక్క మూడు నేత్రముల్లో ఉండేటువంటి సంకేతం అంటే, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, త్రిపుటిని కలిగినటువంటిది నేత్ర సంజ్ఞ. మరొక అర్థంలో అక్షహ అంటే కనులనే కాక ఇంద్రియములు అనేటువంటి అర్థం కూడా ఉంది. పరమాత్మ ఇంద్రియముల అవసరము లేకనే అన్ని కార్యములు చేయగలడు. ఇంద్రియముల అవసరం లేకుండా అన్ని కార్యాలు ఎలా చేస్తాడు అని అంటే, ఆసీన సర్వం వ్రజతి శయానో యాతి దూరత అని చెప్తోంది. మరి ఉపనిషత్తు చెప్పేటువంటి దానిలో ఏదో సత్యం ఉంటుంది. ఆ ఔపనిషత్తుక రహస్యంలో ఆయన శయానంగా ఉన్నా అన్ని చోట్లకి వెళ్ళగలడు, కూర్చున్నా దూరంగా ఉండే ప్రాంతానికి చేరగలడు. ఇలా మామూలు వాళ్ళకి ఇది సమన్వయించదు కదా, కాబట్టి స్వామికే ఈ నామం అనేటువంటిది చెందుతుంది. అంతేకాదు స్వామి,
వాస్తవానికి జీవుడు మనస్సుతో వికలత ఎప్పుడూ పొందుతూ ఉంటాడు. కనుక విరూపాక్షుడైనటువంటి నీవు సౌఖ్య ఉపదేశం చెయ్యి అని శంకర భగవత్పాదుల వారు ప్రార్థించారు మనందరి పక్షాన. త్వత్పాదాంబుజం అర్చయామి సతతం త్వాం చింతయామ్యన్వహం త్వాం ఈశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే ప్రభు వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురు మదీయ మనస సౌఖ్యోపదేశం కురు. ఓ విభు, పరమమైనటువంటి నీ పాదపద్మాన్ని అర్చిస్తాను, ప్రతిదినము నిన్నే నా హృదయంలో భావిస్తూ ఉంటాను, జగత్కర్తవైనటువంటి నిన్నే శరణు పొందుతాను, వాక్కుతో నిన్నే నా ఏది ఇష్టమో దాన్ని నిన్ను అభ్యర్థిస్తాను. ఇక్కడ స్వారస్యం గమనించాలి, నాకు ఏది ఇష్టమవుతుందో అని అంటే నా యొక్క జీవన ప్రవృత్తికి ఏది హితమో దాన్ని నువ్వు నాకు కటాక్షించు. కరుణతో జాలువారేటువంటి చూపుతో ఉండేటువంటి ఓ శంభు నన్ను సదా అనుగ్రహించవయ్యా. దేవతలు అందరూ దాన్నే కదా ఎల్లవేళలా ప్రార్థిస్తూ నీ చుట్టూ మూగి ఉంటారు. కనుక ఓ లోకగురు నాకు సౌఖ్యోపదేశం చెయ్యి అని చెప్పి ప్రార్థన చేయాలి. ఇది నిజమైనటువంటి శివుని యొక్క దివ్యమైనటువంటి శక్తిని ప్రార్థించేందుకు నిలిచి మనం ఆ యొక్క స్వారస్యాన్ని పొందడం. స్వామి, ఓ యొక్క విభు అని పిలవటం అంటే దానిలో ఎంత స్వారస్యము అనుభవము ఉన్నది. వివిధ స్వరూపాలతో మాకు కనిపిస్తూ ఉంటావు, కనుక నీవు సకల భువన వ్యాపకుడవి అని చెప్పి మా భావన. నీ పాదపద్మాలను మించి ఆరాధించదగినటువంటిది ఈ ప్రపంచంలో కాదు, అసలు ఈ విశ్వంలోనే మరొకటి లేదు. అందుకని ఆ యొక్క పాదపద్మ చింతనలోనే మేము ఉంటాం. అంతేకాదు, మా సర్వమైన కాయిక వ్యాపారము నీ పరమే చేస్తాము శివ. అనుదినము కాదు, అనుక్షణము భక్తి పరాధీనతతో నువ్వు ఉంటావు. అంటే భక్తునికి నువ్వు అంకితమై ఉంటావు, కాబట్టి భక్తుని యొక్క అధీనంలో నువ్వు ఉంటావు అనేటువంటి విశ్వాసం అందరిలో ఉంది. కనుక మా మనస్సులో చెదురుబాటు లేకుండా చింతిస్తూ ఉంటాం, కనుక నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. దీనివలన మా మానస వ్యాపారం అంతా నీరసమైపోతుంది, అంటే ఈ సంసార భావనలు తొలగిపోతాయి. అలా పూజించి ధ్యానించి నిన్నే శరణు వేడుకుంటూ ఉంటాము. నీవు ఈశుడువు కదా, అంటే జగత్తులకు కర్తవు. అటువంటి నిన్ను శరణు వేడుకుంటే ఈ జనన మరణ వికారములనేటువంటి వాటి నుంచి విముక్తి కలుగుతుంది, ఆ దుఃఖం మటుమాయమవుతుంది. నోటి నుండి వెలువడేటువంటి ప్రతి మాటతో నా ఇష్టాన్ని అనుగ్రహించవలసిందిగా నిన్నే ప్రార్థిస్తూ ఉంటాను. మరొకరిని మనసులో కూడా భావించను. శివ, లోకులకు అందరికీ నీవు రహస్యార్థాలను అంటే పరమార్థాలను అంటే పరమాత్మతో ఐక్యమయ్యేటువంటి ఉపాయాలను ఉపదేశిస్తూ ఉంటావు. ఆ విధంగా నీవు లోకగురువు. అట్టి నిన్ను నా మనస్సుకు సుఖాన్ని ఉపదేశించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏదో ఈ క్షణం ఉండి మరుక్షణంలో తొలగిపోయేటువంటి సౌఖ్యం ఏదైతే ఉంటుందో దాన్ని నేను కోరను. అలాంటి అభిలాషే నాకు లేదు. అది నిత్యము సత్యము సుందరము అయినటువంటి బ్రహ్మానంద స్వరూపమైనటువంటిది నా యొక్క కోరిక అయి ఉండాలి. అటువంటి నా అభిమతాన్ని నువ్వే కటాక్షించాలి, దాన్ని వసివాడకుండా భద్రపరచాలి. దానికోసం కనుల వెంట కరుణ జాలువారేటువంటి నీ యొక్క కటాక్ష వీక్షణాలు మాకు సదా లభించాలి. ఓ పరమశివ, నీకు తెలుసు ఎన్నో పుణ్యాలు పండించుకున్నటువంటి దివ్య పురుషులందరూ దానికోసం బహుకాలంగా పడిగాపులు పడుతూ ఉన్నారని చెప్పి, అయినా నేను దానికోసమే నా కాయిక వాచిక మానస వ్యాపారాలన్నింటినీ నీకు సమర్పించుకుంటూ ఉన్నాను. ప్రభు, విభు, లోకగురు, శంభు, దాన్ని నాకు దయతో అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించేటువంటి తాత్పర్యాన్ని ఇచ్చేటువంటిది ఈ నామము. పరమ పవిత్రం పాప లవిత్రమైనటువంటి శివ అష్టోత్తర శతనామావళిలో 8వ నామం ఓం కపర్దినే నమః. కం పిబతీతి పర్దిహి, కమ్ అంటే జలము, పిబతీతి అంటే స్వీకరించువాడు. ఆయన కపర్ది, ఆకాశగంగను తన జటాజోటమందు బంధించి
తరువాత భగీరథుని యొక్క ప్రార్థన మేరకు గంగను జార విడిచినటువంటి వాడు పరమశివుడు. కనుక ఆయన కపర్ది అనేటువంటి నామంతో కొలవబడుతున్నాడు. అయితే ఈ గంగాధారణ లీల అనేటువంటి దాన్ని మనం తాత్పర్యార్థంతో చూడాలి. ధ్యానశక్తితో జ్ఞానాన్ని ధారణ చేయడం, అందుకే ధ్యానస్వరూపుడైన కపర్దిని శంకరులు ఆరాధించాలన్న కోరికను అభివ్యక్తం చేస్తూ శివుని యొక్క మహనీయతను కొనియాడారు. దాన్ని మనం గొప్ప భావుక దర్శనం చేయాలి. వస్త్రోద్ధూత విధు సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్నవచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భతాస్తిమై చేద్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. ఓ బాలేందు చూడామణి, పశుపతి, స్వామి, త్రిలోక గురు, నాకు సూర్యుని వలె వేల కొలది చేతులు ఉంటే నీ వస్త్రాలను ఉతికి ఆరేసే శక్తి ఏర్పడుతుంది కదా. విష్ణుత్వం ఉంటే పువ్వులతో అర్చించేటువంటి శక్తి సిద్ధిస్తుంది. ఇక గంధోపచారం చేయాలి అంటే వాయువంతటి వాడిని నేను అయిపోవాలి. నీకు అన్నం వండి పెట్టాలి అంటే, నైవేద్యం పెట్టాలి అంటే నేను త్రిలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడంతటి వాడినై ఉండాలి. యోగ్యతను సాధించాలంటే నిరంతరము సత్యలోకంలో వేదాధ్యయనం చేసేటువంటి హిరణ్య గర్భునితనాన్ని నేను ఏర్పడేట్లుగా చేసుకోవాలి. అప్పుడే నీకు శుశ్రూష చేయగలిగినంతటి శక్తి నాలో పరినిష్టంగా ఏర్పడుతుంది. విష్టభ్యాహ ఇదం సర్వం ఏకాంశేన స్థితో జగత్. నేను ఒక్క అంశంతో ఈ లోకాలన్నింటినీ ఆవరించి ఉన్నాను అని చెప్పి ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని పరమాత్మే ఆవిష్కరించాడు. అందుకే శృతి కూడా అంటుంది, పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. ఆ మహాపురుషుని ఒక పాదంలో అంటే నాలుగో వంతులో ఈ సమస్త విశ్వములు నెలకొని ఉన్నాయి. ఇంకా ఇవి కానటువంటిది ఆయన యొక్క మూడు వంతుల విభూతి పైన ఎక్కడో అమృత స్వరూపంతో వెలుగొందుతూ ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనకు పురుష సూక్తం చెప్తోంది. అష్టమూర్తిగా పురాణ ఇతిహాసాలు పరమాత్మ స్వరూపాన్ని అభివర్ణిస్తున్నాయి. ఆ పరమాత్మను అవి పంచభూతాలు, సూర్యచంద్రులు, యజమానుడు, ఇవన్నీ అసలు ఆలోచనకు అందని శివరూప పరమాత్మను రేఖామాత్రంగానే రూపుగట్టిస్తున్నాయి. వాస్తవానికి ఆయన స్వరూపం ఎంతటిదో చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? అటువంటి సర్వవ్యాపక లక్షణం కలిగినటువంటి పరమాత్మను అర్చించడం, సేవించడం, మన హృదయంలో నిలుపుకోవడం సాధ్యమా? నీవు బాలేందు చూడామణివి, విదియనాటి చంద్రలేఖ నీకు శిరోభూషణం, స్వామివి, సర్వలోకాలకు అధ్యక్షుడవు. ఈ రెండు మాటలు నీ యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తున్నాయి. పశుపతివి అంటే సంసార బంధంలో చిక్కుకున్న వారిని ఆ బంధాలు తెంచివేయడం ద్వారా పాలన చేసేవాడు. త్రిలోక గురువుగా నీవు కీర్తించబడుతున్నావు. గూఢమైన పరమతత్వాన్ని మూడు లోకాల్లో ఉండే అజ్ఞానులకు ఉపదేశించి ఉద్ధరించే ఆది గురువుగా గుర్తించడమే పరమసత్యం. నిన్ను ఇలా అని భావించే మాకు సర్వము నీ వలనే మాకు సిద్ధిస్తూ ఉన్నాయి. కనుక నిన్నే సర్వాత్మన మేము సేవించుకోవాలి, అన్యుల్ని ఆశ్రయించకూడదు. ఇక నీ వస్త్రాలు ఉతికి నీకు అర్పించుకోవాలనే భావన కలిగిందనుకో స్వామి, నీవు దిగంబరుడు. సూర్యునికి వలె వేల కొలది చేతులుంటే కానీ ఆ పని చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే దిక్కులే అంబరములుగా కలిగినటువంటి వాడివి. అల్పమైన శక్తి కలిగినటువంటి నాకు మరి అంతటి స్వరూపానికి వస్త్రాలంకరణ చేయడం సాధ్యమా? సర్వలోకాలకు వేడిని వెలుగును ప్రసాదించే సహస్రకిరణుడు కొంతవరకు ఆ యొక్క పని చేయగలడేమో. మంచి మంచి పరిమళాలను విరజిమ్మే విరులను తెచ్చి నీ పాద పద్మాలయందు సమర్పిద్దాము అని అనుకుంటే ఆ పనికి శ్రీ మహావిష్ణు అంతటి వాడు సమర్థుడు. మరి వ్యాప్నోతీతి విష్ణు కదా, విష్ణు అంటే అంతటా వ్యాపించే లక్షణం గలవాడు. కనుక సర్వవ్యాపి అయినటువంటి ఆ మహాపురుషునికి మాత్రమే
నిన్ను అర్చించేటువంటి సామర్థ్యం ఉంటుంది. పోనీ పరిమళ భరితమైనటువంటి గంధం నీకు అర్పించి తృప్తి పొందుదామంటే ఆ శక్తి సృష్టిలోని సర్వగంధాలను మోసుకుని పోగలిగినటువంటి గంధవహుడు అనే పేరు గల బలవంతుడు, జ్ఞానవంతుడు, వైరాగ్యవంతుడైనటువంటి వాయుదేవుడికి మాత్రమే ఉన్నది. వాయువు అంత వ్యాపనశీలం లేనటువంటి మాకు అది ఎలా సాధ్యమవుతుంది? అన్నం వండి నీకు నైవేద్యంగా పెట్టాలి అని అంటే అగ్ని మొదలైనటువంటి దిక్పాలకులు, వారి నాయకుడైనటువంటి దేవేంద్రుడు అంతటి వాడై ఉండాలి. లేకపోతే అంత సంపద లేకపోతే, దేవేంద్ర భోగం లేకపోతే, సర్వ దిక్పాలతో కూడినటువంటి దేవేంద్రుడు మాత్రమే నీకు నివేదన చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నాడో లేదో మేము ఎలా చేయగలం? ఆ దృష్టితో నా అస్తిత్వం ఎంత, అసలు నేనెంత? పై చెప్పినటువంటి సూర్యత్వ, విష్ణుత్వ, వాయుత్వ, ఇంద్రత్వ, బ్రహ్మత్వ లక్షణాలన్నీ కట్టగట్టుకుని నిండుగా మెండుగా మాలో ఉన్నప్పుడు మాత్రమే మేము మీ శుశ్రూష చేయగలము స్వామి. ఇవన్నీ నిండుగా ఉండడం అంటే నేను నీవు కావడం తప్ప మరొకటి కాదు అంటే ఒక అద్వైత భావన ఈ నామం ద్వారా మనకి ఏర్పడుతూ ఉన్నది. దానిని నాకు ప్రసాదించు అంటే నిరంతరం నీ నుంచి విడివడి ఉన్నాము అనేటువంటి భావన మాకు కలగకుండా ఉండాలంటే మంగళమైనటువంటి శివజ్ఞానం కలగాలి. దానికోసం అని చెప్పి జ్ఞానమును ధరించినటువంటి వాడిగా నీ స్వరూపాన్ని ఓం కపర్దినే నమః అనేటువంటి నామంతో మేము అనుసంధానించుకుంటూ ఉన్నాం. మమ్మల్ని పరిరక్షించు స్వామి అని చెప్పి ఈ నామం ద్వారా నిత్యము మనం శివభగవాను ఆరాధిద్దాం. భస్మోద్ధూళిత దేహాయ నాగయజ్ఞోపవీతిని రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం.